హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ డ్రీమ్స్. ఇవాల్టి స్పెషల్ అల్లం పచ్చిమిర్చి చట్నీ, చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. గుంటూరు జిల్లాలో ఏ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా ఈ పచ్చడి ఖచ్చితంగా ఇస్తారు. ఈ పచ్చడిని మనం 1 వీక్ వరకు రీఫ్రిజరేట్ చేసుకోవచ్చండి. అన్ని టిఫిన్స్లోకి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు, సాల్ట్, బెల్లం కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మామూలు వాటర్ పోస్తే ఈ పచ్చడి నిల్వ ఉండదు. కొంచెం వేడి నీళ్లు పోసుకుంటే ఈ పచ్చడిని మనం 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం అదే పాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి తాలింపు వేపుకొని పచ్చళ్ళలో కలుపుకోవాలి. తాలింపు వేయకపోయినా చాలా బాగుంటుంది. మామూలుగా ఎండుమిరపకాయలతో కూడా ఈ పచ్చడి చేస్తారండి, కానీ పచ్చిమిర్చి చట్నీ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపులోకి మనం ఈ పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతే అండి, చాలా టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.